పల్లూరులోని పేటలో పోలేరమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి స్వామిని మంగళవారం కావలి యోస్కవర్గ శాసన సభ్యులు కావి కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామ దేవత పోలేరమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహ నిమజ్జనంలో భాగంగా ప్రత్యేక పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా గణపతిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా మాట్లాడుతూ యువకులు గ్రామ పెద్దలతో కలిసి హిందూ సాంప్రదాయాలను పద్ధతులను ఎంతో గౌరవిస్తూ ఇలాంటి ఉత్సవాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ పూజలోనైనా మొదటి పూజ అందుకునేది గణపయ్య అని, ఆ గణపయ్యే రైతులను గ్రామస్తులను ఎంతో చల్లగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వీదా గిరిధర్, ఉత్సవ కమిటీ యువకులు, భక్తులు పాల్గొన్నారు. చూడరా.